నిర్వాహకులు డాక్టర్ హరినాథ రెడ్డి డాక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో 150 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాలలో వైద్యులు ఎంతో అంకిత భావంతో సేవలందిస్తున్నారని భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలపై అవగాహన శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఐఎంఏ లో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా ఏకదాటిపై ఉండడమే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను ముందుగానే గుర్తించి రకరకాల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, సామాజిక ఉపయోగకరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎన్నో చూశాము. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా వారు చేసినటువంటి అందించినటువంటి సేవలు అపోకం. ఒక పక్క ఏంటంటే మన గతంలోకి వెళ్తే రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో ఎక్కువ కేసులు ఉన్నాయి, కర్నూలు పట్టణం తర్వాత నంద్యాల పట్టణంలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. అటువంటి సమయంలో నంద్యాలలో ఉన్నటువంటి డాక్టర్లు తమ ప్రాణాలను తెగించి డాక్టర్లు అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా ఎన్నో వేల మంది ప్రాణాలను నిలబెట్టారు అనేటువంటి మనం ఇప్పుడు గుర్తించుకోవాల్సినటువంటి వాటిలో ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కోవిడ్ కేర్ సెంటర్లో పనిచేశారు, తర్వాత స్వయంగా స్థాపించి వాళ్ళు నిర్వహించి ఎంతోమంది ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా హరినారెడ్డి గారు అయితే నాకు పర్సనల్గా కూడా మాకు కుటుంబ మిత్రులు, మాకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మాకే కాకుండా మా పోలీస్ ఫ్యామిలీస్ కానీ మా ఫ్యామిలీ కానీ ఏదైనా వచ్చినా ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తుంటాం. డాక్టర్ గారి రెఫరెన్స్ కోసం కానీ అడ్వైస్ కోసం కానీ చాలా ఓపిక్గా ఎంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా ఫోన్లో రెస్పాండ్ అయ్యి సలహాలు ఇవ్వడం లేదా మెడిసిన్స్ పంపించడం అలాంటివి చేస్తూ ఉంటారు మేడం గారు కానీ సార్ కానీ. అదేవిధంగా మిగిలినటువంటి డాక్టర్లందరూ కూడా అనేక రకాల సేవలు అందిస్తూనే ఉంటారు మనందరిలో. ముఖ్యంగా సరైన సమయంలో ఒక మంచి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎందుకంటే చలి బాగా పెరుగుతూ ఉంది. అదేవిధంగా కోవిడ్ మళ్ళా థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశాలు, అదేవిధంగా ఒమిక్రాన్ అనేటువంటివి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం ఏమిటి. ఇలాంటి సమయంలో ఒక జాతీయులకు సంబంధించినటువంటి అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటివి సంతోషించదగ్గ అంశం. ఈ విధంగా శిబిరాలు నిర్వహించడం అనేది కొత్త కాదు, గత అనేక సంవత్సరాలుగా ఇటువంటి వైద్య శిబిరాలని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఈ చలికాలంలో ఆస్తమా లాంటి జబ్బులు కానీ ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ తరుణంలో ప్రత్యేకంగా ఒక ఊపిరితిత్తుల వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో కూడా ఇటువంటి వైద్య శిబిరాలు అనేకం నిర్వహించారు, అదేవిధంగా షుగర్ వ్యాధి నిపుణుల జబ్బుల కోసం ప్రత్యేకంగా శిబిరాలు, అదేవిధంగా గుడ్డ జబ్బుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈరోజు ఈ శిబిరంలో ప్రముఖ ఊపిరితిత్తుల వైద్యుల నిపుణులు గ్లోబల్ ఆసుపత్రి లాంటి పెద్ద పెద్ద ఆసుపత్రిలో పనిచేసి ఇప్పుడు స్వతంత్రంగా ఒక ఆసుపత్రి నిర్వహిస్తున్నారు హైదరాబాదులో. వారు ఈరోజు
हरनाथ रेड्डी गारितो पाटु मिम्मल्नि अंदर्नी परीक्षिंचि अवसरमैन वारिकि మీకు ఉన్నటువంటి ఆయాసం ఉపరితిత్తుల వలన లేదా గుండె జబ్బుల వలన కనుక్కోవడానికి ఈసీజీ పరీక్షలు అవసరమైతే ఈసీజీ పరీక్షలు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి పరీక్షలు అవి మామూలుగా చేయించుకుంటే ఖరీదు అవుతాయి. అవి మీకు షుగర్ వ్యాధి ఏమన్నా ఉందేమో అని అవసరమైతే షుగర్ వ్యాధి పరీక్షలు ఇవన్నీ కూడా అవసరమైన వారికి చేసి మీకు అవసరమైనటువంటి మందులన్నీ కూడా ఉచితంగా ఇచ్చి అంటే ఈ ఉచితంగా ఇచ్చే మందులు ఏదన్నా అంత పనికి పనికొచ్చే మందులు కాదేమో అనే భావన ఏమన్నా ఉంటే అది మీ ఆపోహ. మంచి కంపెనీలు బాగా పనిచేసే మందుల్ని మాత్రమే మీరు ఎప్పుడు కూడా ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇస్తారు. ఏదో ఒక రోజుకి సరిపోయే మందులు ఇవ్వడం అనేది ఎప్పుడూ లేదు. మీకు ఆ కోర్స్ ఎంతవరకు అవసరమవుతుందో ఆ అవసరమైనన్ని రోజులు ఇవ్వడం జరుగుతుంది. ఐఎంఏలో హర్నాథ్ రెడ్డి సార్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వారు కర్నూలు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేసి జనరల్ మెడిసిన్ కూడా చేసుకొని అదే పనిగా నంద్యాలకి సేవ చేయాలనే దుప్పటంతో నంద్యాల వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. వాళ్ళ మిస్సెస్తో పాటి తనకి ఎలాంటి అవతోకలు రాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా బాగా జరగాలనే ఉద్దేశంతో నంద్యాల ప్రజలకి చాలా తను సహాయపడాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ సాయి బాలాజీ ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు హర్నాథ్ రెడ్డి సార్ని చూస్తున్నాము. అదే త్రోవలోనే ఉన్నారు. అంటే ఎప్పుడూ తన నుంచి వచ్చే సేవని నంద్యాల ప్రజలకి ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఏదో విధంగా సహకరిస్తూ ఈ గుండె జబ్బుల కోసం క్యాంప్స్ చేయడం కానీ పల్మనాలజీ క్యాంప్స్ యూరాలజీ క్యాంప్స్ చాలా క్యాంప్స్ ఆల్మోస్ట్ నేను 15 ఇయర్స్ నుంచి నంద్యాలలో ఉన్నాను. నా 15 ఇయర్స్ నుంచి సార్ని చూస్తూనే ఉన్నాను. పెద్ద పెద్ద మెగా క్యాంప్స్ మన వైఎస్ఆర్ గారి పేరు మీద నిర్వహిస్తూ ఒక నంద్యాల ఐఎంఏకి ఒక ప్రత్యేక గుర్తింపు తెప్పించారు. దానికి మా నంద్యాల ఐఎంఏ నుంచి వారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం అనుకుంటున్నాము. సో ఇలా చాలా క్యాంపులు చేస్తూ ఇంకా చిరస్థాయిగా తన సేవలు అందించాలని కోరుకుంటూ ఇందులో భాగమైనందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఊపిరితిత్తుల సమస్యలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా తెలుసుకుంటున్నాం. సో ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మన ఆరోగ్యాల్లో ప్రథమంగా ఎఫెక్ట్ అయ్యేవి ఏంటంటే ఒకటి మనం చూస్తున్న స్కిన్ ఎలర్జీస్ అవి వస్తుంటాయి. అలానే ఊపిరితిత్తులు కూడా మనం పనిచేసే చోట దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న దగ్గర ఎట్లా ఉన్నా కూడా మనం పీల్చే గాలిలో కాలుష్యం పెరగటం వలన కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం వలన కానీ మనకి ఆయాసం రావడము రకరకాలైన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతున్నాయి. సో వాటన్నిటినీ మనం ఎంతో కొంతవరకు అయితే భరిస్తుంటాం. అంటే మనకు తెలియనంత వరకు అంటే ఒక 10% 20% మన జీవితం అయితే నడుస్తుంటుంది. కానీ దాని ఎఫెక్ట్స్ వేరే అవయవాల మీద పడకుండా ఫ్రీక్వెంట్గా మన అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయి అని మనకు మనం టైం తీసుకొని మన అవయవాల గురించి తెలుసుకొని వాటి పరిస్థితి ఎట్లా ఉంది తెలియాలంటే ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మనకి ఉపయోగపడతాయి. అంటే ఒక వచ్చిన వాళ్ళకి పిఎఫ్టీ చేయడం వల్ల కానీ వాళ్ళ లక్షణాలు కనుక్కోవడం వల్ల కానీ సామాన్యంగా మనం పనులు చేసుకున్నా కానీ మన అవయవం ఎంత ఎఫెక్ట్ అయ్యింది మనకేమైనా జబ్బు ఉందా అనేది బయటపడేది ఈ క్యాంప్స్లోనే. సో ఇలాంటి వాటిలో మనకి తెలిసి దానికి సంబంధించిన ఫర్దర్ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి దానికి ఎలాంటి మందులు ఉన్నాయి మన జబ్బు ఏమన్నా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందా ఇవన్నీ ఇలాంటివన్నీ తెలియాలి అని అంటే ఇది ఆద్యం. అంటే ఇది మొదటిగా మనం ఫస్ట్ వచ్చి మనకు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఐఎంఏ నంద్యాల తరఫున మనం ఎన్నో క్యాంప్స్ అలా నిర్వహిస్తున్నాము. సో ప్రజలందరూ ఈ క్యాంప్ యొక్క సేవలు వినియోగించుకోవాలనుకుంటున్నాము. అలాగే హర్నాథ్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము మన క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమంగా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ప్రజలు చాలామంది మనకు ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి వారిని మనం త్వరగా గుర్తిస్తే లైక్ ట్యూబర్కులోసిస్ కానివ్వండి, బ్రాంకియల్ ఆస్మా కానీ, సిఓపిడి కానీ, సో ఇలాంటి జబ్బులు మనకు ఇప్పుడు ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువైనాయి. తర్వాత అలాగే పోస్ట్ కోవిడ్ వచ్చి చాలామంది ట్రీట్ అయి చేసుకున్నా కానీ ఇంకా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అలాంటి జబ్బులు కూడా మనం ఈ క్యాంపుల ద్వారా గుర్తించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే నయం చేయగలుగుతాము. సో అలాగే మా నంద్యాల ఐఎంఏ ఇంకా ముందు ఇంకా మంచి క్యాంప్స్ నిర్వహించి ముఖ్యంగా అర్బన్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ మనకు చుట్టుముక్కలు ఉన్న ట్రైబల్ ఏరియాస్లో కూడా క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని మా ఐఎంఏ తరఫున మేము మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈరోజు
మా నంద్యాల సాయి బాలాజీ నరసింహమనందు ఉచిత అలర్జీ ఆస్తమ ఊపిరితిత్తుల వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరానికి ఈరోజు నంద్యాల డిఎస్పి చిదానంద రెడ్డి సారు, ఏపీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ సారు, ఏపీ ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ డాక్టర్ అనిల్ కుమార్ గారు అండ్ సెక్రటరీ ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ చంద్రశేఖర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 100-150 మంది పేషెంట్స్ వచ్చి చూపించుకుంటున్నారు. వారికి ఉచితంగా షుగరు, ఈసీజీ, పిఎఫ్టి టెస్ట్ కూడా చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ వైద్య శిబిరంలో కోవిడ్కి సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించి కూడా అవగాహన కల్పిస్తున్నాము. సో ఈ వైద్య శిబిరంలో ఇలాంటి వైద్య శిబిరాలు కోవిడ్ రాకపోతే మరిన్ని నిర్వహించి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి భగవంతుడు ఆ శక్తిని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. కృష్ణా నది తీరంలో కాకునాడు ఉద్యమాన్ని చేపట్టి ఉధృతమైన సామాజిక చైతన్యాన్ని తెచ్చిన గొప్ప నేత వంగవీటి మోహన్ రంగ అని రాష్ట్ర రాజకీయాల్లో నూతన చరిత్ర సృష్టించిన మహానీయుడని బలిజ సంక్షేమ సంఘం నేతలు సిద్ధం శివరాం, డాక్టర్ రవికృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు రాజకీయాల్లో సమాన హక్కు కల్పించాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిగా కొనియాడారు. కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి సందర్భంగా స్థానిక బలిజ సంక్షేమ సంఘం కార్యాలయంలో నేతలు ఘనంగా నివాళి అర్పించారు. రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి సేవలను కొనియాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు రంగ విశేష సేవలందించారని, రాజకీయ సమానత్వం కోసం మహాసభలు నిర్వహించిన అనంతరం హత్యకు గురి కావడం బాధాకరమన్నారు. రంగ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి మోహన రంగ గారు రాజకీయ చరిత్రలో ఒక చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి. కృష్ణానదీ తీరంలో కాపునాడు పేరు మీద ఒక ఉధృతమైనటువంటి సామాజిక చైతన్యం, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సమాన అవకాశాలు రాజకీయంగా రావాలనేటువంటి లక్ష్యంతో కేవలం అధికారం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమై దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి దాన్ని అడ్డువేసి కొత్తగా అన్ని సామాజిక వర్గాలకు అధికారంలో రాజ్యాధికారంలో భాగం కల్పించాలన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో ఆయన కృష్ణానదీ తీరంలో ఆ రోజు మహాసభ నిర్వహించిన తర్వాత కొంతకాలానికి నిరాహార దీక్ష సమయంలో ఆయన హత్యకు గురి కావడం అది ప్రజలందరినీ కూడా కలిసివేసింది. ఆ రోజు కోస్తాలో కానీ అనేక జిల్లాల్లో ఆయన మరణ సందర్భంగా జరిగినటువంటి నిరసన జ్వాలలు రాష్ట్రమంతా కూడా తెలిసిందే. ఇదే సమయంలో వారి ఆశయాలకు అనుగుణంగా ఈ రాజ్యాధికారం అనేది కేవలం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని సామాజిక వర్గాలకు రావాలన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆశయాల్ని ఈయన ద్వారా వ్యక్తం చేసినటువంటి ఆశయాల్ని ఈరోజు మనం సానుకూలం చేసుకోవడానికి, నిజం చేసుకోవడానికి అన్ని సామాజిక వర్గాలు ఇంతవరకు ఏదైతే రాజ్యాధికారం రాలేదో సామాజిక వర్గాలకి, అది కాపులు కావచ్చు లేకపోతే మరొక బీసీ వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందరూ ఏకమై ఈ సామాజిక వర్గాలంతా రాజ్యాధికారంలో భాగం పంచుకొని సామాజిక వర్గాలంతా ఏకం కావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు
మలజ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి గుర్తు చేసుకుంటూ మరి ఆనాడు వంగవీటి మోహనరంగ గారు విజయవాడలో మీటింగ్ పెడితే ఆ జనాన్ని చూసి అక్కడ నుండి అప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులకు అసలు గుండెలలో రైళ్లు పరిగెత్తినటువంటి సందర్భం. మరి మనం అప్పుడు ఇక్కడ నంద్యాల నుంచి కూడా రెండు బస్సులలో పోయినాము, ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మనం వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఆంధ్రలో ఉండే ప్రతి కాపు సంఘ నాయకులు కానీ, కాపు సంఘం అఫిలియేటెడ్ మైనారిటీస్ కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ అందరూ ఆయన ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు ఎదగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మల్య సంక్షేమ సంఘం తరఫున ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు అందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తి, అందరినీ బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోయినా ఆయన గుర్తించి సంక్షేమ సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత ఘనంగా చేయడం కూడా చాలా శుభపరిణామం. వంగవీటి మోహన రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల మల్య సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సంఘీయులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వంగవీటి మోహన రంగా గారు కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ సమాన దృక్పథంతో సేవ చేసేటువంటి మొట్టమొదటి కాపు సోదరుడు. కాపు కులమేనే కాకుండా మిగతా అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని రాష్ట్రంలో బలమైనటువంటి ఒక నాయకునిగా తయారయ్యి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. అయినా కానీ కూడా ఆయన ఆశయాలను, ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేసి ఆయన ఆశయాలను సాధించడానికి మేమందరం తప్పకుండా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వంగవీటి మోహన రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా నంద్యాల బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడానికి మేమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈరోజు వంగవీటి రంగా గారి ఆశయాలను మనము తీసుకుంటే, ఆయన ఆశయాలను మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో మనము సరిపోల్చవచ్చు. అంతటి గొప్ప ఆశయాలున్న వ్యక్తిని ఈరోజు మనము అభినవ అంబేద్కర్గా మనము గుర్తించాల్సింది పోయి ఆయనను కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి అంటగట్టి ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలను గత పాలకులు కానీ, గత ప్రభుత్వాలు కానీ తక్కువ చేసే ప్రయత్నం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. తమ వ్యక్తిగత సమస్య అని, కుటుంబ సమస్యను తీసుకెళ్లి రాజకీయ రంగు పులిమి దుష్ప్రచారం చేయడం తగదని బాధితురాలు వరలక్ష్మి, తమ్ముడు ప్రసాద్, కుమార్తె రూప పేర్కొన్నారు. ఆలన పాలన చూసుకోవాల్సింది పోయి ఉన్న డబ్బు బంగారాన్ని కాజేసి రోడ్డుపైకి నెట్టేశారని వారు అపాయారు. ఇటీవల ఆస్తి విషయంలో వరలక్ష్మి కుమార్తె పద్మలత ఆత్మహత్య యత్నం ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబ విషయంలో వైసీపీ నాయకులు కానీ మరే ఇతర వ్యక్తుల జోక్యం లేదని, అనవసరమైన దుష్ప్రచారం చేస్తూ కొందరు వైసీపీ నేతలపై నిందలు వేయడం బాధాకరమని తోసిపుచ్చారు. ఘటనపై వాస్తవాలను వారు మీడియాకు వెల్లడించారు. 6 ఏళ్ల క్రితం వరకు వరలక్ష్మి ఇతర పెద్ద కుమార్తెల వద్ద ఉండిందని, వారు ఉన్న డబ్బు బంగారును కాజేసి బయటకు నెట్టేశారని ఆరోపించారు. భర్త నీడ కరువై అనారోగ్యంతో బాధపడుతూ తమ వద్దకు వచ్చిందని, తల్లి ఆలన పాలన తామే చూసుకుంటున్నట్లు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని, క్యాన్సర్తో బాధపడుతున్న తన భర్త ప్రసాద్ ను, వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న తమపై నానా దుర్భాషలాడుతూ దాడికి యత్నిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తన తల్లి ఆస్తి 5.5 సెంట్లు రాసి ఇచ్చిందని, తన ఇష్టమైతే అందరికీ సమానంగా పంచి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. ఘటనపై వాస్తవాలు తెలుసుకోవాలని, నిజ నిజాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలపై బురద చల్లే యత్నం చేయవద్దని హితవు పలికారు. నా పేరు వీరూప. మేము ముగ్గురం అక్కచెల్లెళ్ళము. మా అక్క పేరు వచ్చేసి పద్మలత, పూర్ణిమ. నా పేరు వచ్చేసి రూప. ఈమె మా అమ్మ వరలక్ష్మి. మా అమ్మని సరిగా చూసుకోకుండా ఆమె నా రోడ్డు మీద నిలబెట్టింటే, ఆమె ఉన్న ఆమె మీద ఉండే బంగారు, బ్యాంక్లో డబ్బులు, ఆమె ఉండే 15 ఏళ్ళ బాడిగ అన్నీ తిని ఆమెవి ఆ ఇండ్లు పడిపోని సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఈమెను బాగా సతాయించి నడు రోడ్డు మీద నిలబెట్టినారు సార్ ఆమెని. ఆమె కూడా సావనిగాని పోయింటే
మేమే తోలుకొచ్చుకొని పెట్టుకున్నాం సార్. మా కాడికి వచ్చి కూడా మేము ఆరేళ్ళు అవుతుంది, మా దగ్గర కూడా వచ్చి బాబా నాకేం ఆమె రాసిచ్చి రాగానే నాకేం రాసిలేదు సార్. బాగా నాకు రాసిచ్చి కూడా ఆమె సంవత్సరమే అవుతుంది. ఎవరే కానీ తొక్కి చూసింది లేదు బాబా ఎట్లుంది ఏం కథ అనేది కూడా చూడలే. తండ్రి రాలే, బిడ్డలు ఇద్దరు బిడ్డలు రాలే. తండ్రి ఏమో ఇంకో పెళ్లి చేసుకొని ఆయన ఫ్యామిలీ ఆయన చూసుకుంటున్నాడు. మా అమ్మకేం విడాకు దిగలేవు ఆయన. ఇప్పటికైనా దిగి రాండి, ఆయన ఒక ఉన్నాడు నంద్యాల ప్రాపర్టీ, ఎట తిరుగు మాకు పంచి ఇవ్వాల్సిందే ఆయన మటుకు. ఆయన ఇది కూడా నాకు ఆమె ఇష్టం, ఇంకా ఆమె అది కూడా పంచుతానంటే మనసు పూర్తిగా ఆమె అందరికీ పంచమనండి సార్. ఆమెని చూసుకొని చెందండి, ఆమెను ఏం చేయండి, మేము ఎట్లా ఆమెను ఇది చేయాలా అయిపోద్దు. తాను మొగుడు కట్టుకునే మొగుడు లేడు ఆమెని, ఆమెను ఎవరు చూడాలా సార్ అయిపోద్దు. ఆస్తి అనేసరికి అందరు ఎగవడుతున్నారు ఒకటే మైనకు వచ్చి. ఆడ మేము పడగొట్టి ఏదో శుభ్రం చేద్దాంలే, అన్ని గలీజ్గా అయినా ఇండ్లను మేము శుభ్రం చేస్తుంటే మేము హక్కుదారులమైనప్పుడు మేము చేయకుంటే ఎవరు చేస్తారు సార్? దాన్ని మేము అంతా శుభ్రం చేస్తుంటే వాళ్ళు మేము సస్తాం ఇది అని వాళ్ళు ఆడ రచరచ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది నా అసలు ఆయనది ఎటువంటి ప్రణయమే లేదు. సీదర్ అన్నది ఎటువంటి ప్రణయమే లేదు, ఆయనది ఎటువంటి సంబంధం లేదు, జోగం లేదు. మా ఆయన వాళ్ళ కాంప్లెక్స్లోనే పనిచేస్తున్నాడు సార్. ఇప్పుడు కూడా 6 నెలలు అయ్యే సార్, ఆయన పనిచేయడం లేదు. అంగడి కూడా మూసినాడు. ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఆయనకు బాగలేక ఆయనకు తిరుగుతున్నాము, వీమకు బాగలేక వీమకు కూడా తిరుగుతున్నాము. మా అమ్మకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదు, ఆమెకు కూడా ఈ మధ్య ఇట్లా తిరుగుతున్నాము. మేము ఏదో ఆట శుభ్రం చేసి మంచి ఇది చేస్తాము లేదు, మేమనుకుంటే వాళ్ళు ఇట్లా విధంగా చేస్తాము. అయితే ఎటువంటి సంబంధమే లేదు మా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇది మా ఇష్టంగా మా ఇష్టపూర్వకంగా మేము పడగొట్టి దాన్ని బయలుసారం చేస్తున్నాం. మేమేం కలసలేదు అన్న అసలు, కలసడం అయితే మేము కలసలేము ఆయన మటుకు. అసలు అది మాకు వచ్చినాక మాకు హక్కుకు వచ్చినాక మేము పడగొట్టుకుంటే ఏమవుతుంది సార్? అది వాళ్ళు వీళ్ళు మాకు ఎందుకు సార్? ఇప్పుడు ఇది స్థలం అయితే ఇదే మాది కదా, మేమే పడగొట్టుకుంటున్నాము. ఏదైనా అంటే మాతో మాట్లాడుకోవాలి. వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు తీసేసారు మధ్యన, వాళ్ళని గబ్బులు ఎత్తేమో సార్. లక్ష్మి నాకు ముగ్గురు బిడ్డలు, ఒక పాప పద్మలతో ఒక పాప పూర్ణిమ, ఈ పాప రూప. వాళ్ళు నన్ను బాగా ఇద్దరు బాగా అస తిప్పలు పెట్టినారు, బాగా కంటే కంటే పెట్టినారు, కాలతో 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 పెట్టినారు. బాగాని చేపించుకోవాలంటే చేపించుకున్నారు, వరగలు ఎక్కడ వాళ్ళు కానీ చేపించుకొని చాకలు చేసుకొని పరమశ్ర తీనంగా చేపించుకున్నారు. చేపించుకొని బాగా చేసి అంత తిన్నాక వడగల పడిన మొత్తం తిన్నాక బ్యాగ్లో డబ్బులు వేసుకుంటే అవి కూడా తీసుకొని తిన్నారు. అంత తీసుకొని ఏం గురించి చెప్పాలో చెప్పాలి, బంగారం మొత్తం అంత తీసుకున్నారు, డబ్బులు తీసుకొని ఇంకా ఏం చెప్పకుండా దొబ్బినారు. బయటికి బట్టలు బట్టలు పెట్టి దొబ్బినారు, బయటికి దొబ్బిపోయి స్నానం అయితే మా తమ్ముడు తెప్పించుకొచ్చి పెట్టు అని కట్ట తీసుకొని తీసుకొని వచ్చినారు. ఆమె కట్ట తీసుకొని కొట్టాను, నలుగురు కొట్టడానికి వచ్చినారు. అని దెబ్బ దెబ్బి పోయినారు అందరూ. మొగుడు పెళ్ళాము, ఇంకొకరు మా బావ కొడుకుని వాడు అందరూ వచ్చినారు. ప్రసాద్ కొడుకు మొగుడు పిల్లోడు ముగ్గురు తల్లి కొడుకు మొగుడు వచ్చినాడు. మా అమ్మ నాకు కొనిచ్చినాడు, నాకు కొనిచ్చిన కట్టించి నాకు చూసుకున్నాడు. చూసుకొని ఎవరికి బాగా చూసుకుంటే వాళ్ళు కట్టమ్మా అని అన్నాడు. నా మంచి పూర్తిగా నన్ను బాగా చూసుకొని పూలాక చూసుకొని చూసుకున్నారు. ఏం కొట్టకొచ్చిటా మంచి చూసుకొని మంత్రులు జ్వరం వచ్చింటే వాజుబేలు వేస్తుంటే కన్నప్పుడు షుగర్ వచ్చింది చూపించినారు, ఈ కన్న చూపించినారు అని చెప్పించినారు. అందుకే నా మంచి పూర్తిగా నా ఇష్టంతో రచించా, వాళ్ళు అడగలే నా ఇష్టంతో నా మంచి పూర్తిగా రచించినారు. నా బ్యాంకులో డబ్బులను మొత్తం తీసుకున్నారు, చెప్పమని చెప్పాల బంగారం తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఏమి కూడా చెప్పాలా, తీసుకున్నా చెప్పాలా ఏం చెప్పాలా, బంగారు తీసుకున్నారు బ్యాంకు డబ్బులు తీసుకున్నారు అని తీసుకున్నారు. మొన్న మా అమ్మ నా అసలు నా బంగారు డబ్బులు అమ్మింటే బంగారు డబ్బులు అమ్మింటే డబ్బులు అసలు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలే సార్. ఇవ్వాలని చెప్పింటే ఇక్కడ రోడ్డు మీద మా తమ్ముని కొట్టినాడు, కొట్టి అది కూడా ఇవ్వకుండా మోసం చేసినాడు. పెద్ద పిల్లోడు కుమారు నన్ను కొట్టడానికి వచ్చింటే నన్ను కొట్టినాడు చెంపబట్టి, మళ్ళీ కొడతా అక్కనని మళ్ళీ ఆయన వచ్చింటే ఆయన కొట్టినాడు. వానికి అంటే బగ్గలు పెట్టి కొట్టినాడు ఆ పిల్లని మా తమ్ముని. ఇష్యూ వచ్చేసి అంతా ఇప్పుడు మా భార్య వాళ్ళ ఆస్తి వివాదంలో వచ్చింది. అది వచ్చేసి మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళకి రాసిచ్చింది. ఎన్జిఓస్ కాలనీలో మా అక్కగారిది ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇండ్లు వచ్చేసి మా అక్క పేరు మీద నుంచి మా భార్య రాపించుకొనింది. ఎందుకు రాపించుకొనింది అంటే కదా, ఇద్దరు కూతుళ్ళ కాడ ఇద్దరు కూతుళ్ళు చూసింది, చూసి వాళ్ళ కాడ ఉండి చూసింది, వాళ్ళ కాడ మొత్తం బాడిగలు తినింది, తిన్నారు బాడిగలల్లా తిన్నారు. ఆమెవి బంగారు వాడుకున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది 4 లక్షలు ఉన్నది 15 ఏళ్ళ క్రితమే, అది డబల్ అయింటి, అది 8 లక్షలు ఇప్పుడు. అది ఆ 8 లక్షలు కూడా ఆమె పొదుపు అని ఫోర్జరీ చేసుకొని ఆమె సంతకం పొదుపులో అదే పెట్టించుకొని ఫ్రాడ్గా దాన్ని కూడా ఊడ్చేసినారు. ఊడ్చేసి
ఆ ఇండ్లు ఇప్పుడు శిథిలావస్థలు వచ్చినాయి. 15 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది, పెచ్చులు ఊడిపోవడము, అన్నీ పడిపోయిన స్థితిలో వస్తుంది. వచ్చినప్పుడు ఇండ్లలో బాడీలు ఎవరు లేరు, రిపేర్ గిపేర్ చేయమంటే ఎవరు చేపినీకి ఇప్పుడు దాని బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు. ఆమెను నడి రోడ్లో నిలబెట్టినారు. అంటే ఎందుకు నిలబెట్టినారంటే ఆమెను సరిగ్గా చూసుకోవడం, తిండి కూడా పెట్టనీకి కూడా జ్వరం వచ్చి పండుకుంటే కూడా కాలుతో కొట్టడము, ఏమిది ఏమైనా సత్రమా లేయి పనిచేయి ఏమిది ఏమైనా ఊకబెట్టాలా నీకు, ఇట్లాంటి మాటలతో ఆమె చాలా మానసికంగా బాగా బాధ పెడితే ఆమె చెరుకట్ట పోయి దూగనికి పోయింది. మేము ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తే మేము పోయి ఆయన పిలుచుకొని వచ్చుకొని, ఏమక్క ఇట్లా అంటే ఇది నా పరిస్థితిరా, నన్ను ఎవరు చూసుకుంటారని నాకు చెప్తే మనే పెట్టుకుంటామమ్మా మేము మా దగ్గర ఉందిరా అని మేము పెట్టుకున్నాం. మేము పెట్టుకుని కూడా 6 ఏళ్ళు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా ఆమెను ఏమైంది, ఉందా, బతికిందా, సచ్చిందా అని ఒక్కరొచ్చి చూసింది లేదు. చేసి చేయకపోగా చూసినాం, కన్ను ఆపరేషన్ చేయించడం. మన కోవిడ్ టైంలో కోవిడ్ కూడా ఆమెకు ఇదైతే ఆమె ఎంత మనిషి ఇదైందో మాకు తెలుసు. మేము తిరిగి మేము హాస్పిటల్కి మేము చూపించుకున్నాం. ఆ టైంలో కూడా ఏమి ఎట్లున్నావమ్మా బతికినామని ఒక కూతురు కానీ పెద్దల్లుడు పెద్ద తమ్ముడు కానీ పెద్ద కూతురు కానీ రెండో అల్లుడు కానీ ఎవరు వచ్చి చూసింది లేదు ఆమెను. ఈ విధంగా జరుగుతుంది. ఈమెను ఎవరు సచ్చిన కూడా పట్టించుకున్నట్టు లేరనేసి, అమ్మ నన్ను ఎవరైతే పట్టించుకోవడం లేదు, చిన్న కూతురు అయినా నువ్వు నన్ను చేరదీసినందుకు నీకే రాసిస్తాను, నువ్వే నన్ను చూసుకో, నా కాలం అంతా నువ్వే ఎప్పకొట్టుకొని ఆమెకు రాసిచ్చింది మనస్ఫూర్తిగా. దాన్ని మేము బాడీలు రావడం పడిపోనికి వచ్చింది. ఏదో శుభ్రం చేసి పెట్టుకుందాము, పాములు పుట్రలు అవన్నీ వస్తాడు ఆయన ఇంటి పక్కన కంప్లైంట్ వచ్చింది. లెట్రిన్ గుంతలు నిండిపోయినాయి. నిండిపోగా మేము సరే దాన్ని బయలన్నా చేసి పెట్టుకొని రేకుల షెడ్ ఏదో ఒకటి వేపించుకొని బయలు చేసి పెట్టుకుందాం అనేసి మేము ప్రొక్లైన్లతో మాట్లాడుకుని చేసుకున్నాం. వాళ్ళు మాకు దీంట్లో హక్కు ఉందనేసి అడ్డం పడుతున్నారు. మేము చెప్పినాము ఈ హక్కుదారులు ఉంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పడగొడుతున్నాము మేము. మీకు ఏమన్నా హక్కు ఉంటే మీరు లాయర్ ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ మీరు ఏదైనా అప్రూవల్ కాండి, మీరు ఇట్లా అడ్డం పడ్డం సబబం కాదు అది అని మేము మంచిగానే మాట్లాడాము. అదే ఇంటికాడికి వచ్చి గొడవ కూడా చేశాను. నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది. ఒక పెద్ద కూతురు లత అనే వాళ్ళ కుమార్ అనే వాళ్ళ పెద్ద తమ్ముడు వాళ్ళ కొడుకు వాళ్ళ ఈ పెద్దనాయన ఇలా అన్న కొడుకు కూడా ప్రసాద్ అనే గురుప్రసాద్ అనే అతను వీళ్ళల్లా ఇంటి మీదకి కర్రలు పట్టుకొని కొట్టనిగా నీ ఆశ ఎట్లా పంచుతావు, నువ్వు ఎట్లిస్తావు నువ్వు చిన్న కూతురికి అని ఒక తల్లిని ఒక కూతురు అనే మాటలు అనకుండా ఎట్లాంటి మాటలు అంటే అట్లాంటి మాటలు అన్నారు. కావాలంటే మేము ఇక్కడే ఉంటాము, ఇంటి పక్కన ఎక్కడైనా విచారించుకోండి, వాళ్ళని మేము ఈయనే ఉంటాము. ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోతే ఆ తల్లి ఎంత బాధపడిందో ఆ తల్లి ఇప్పుడు కూడా మనోవేదన చెందుతుంది ఆమె. ఇప్పుడు కూడా మనోవేదించి 100 మంది కువైనారు. అంతమంది ముందర నీకు ఎట్ట నుంచి సంపాదించుకున్నావు, ఎట్ట రాసి ఇచ్చినావు లంచదానా నువ్వు అని తల్లిని కూతురు అనే మాటలు అసభ్యకరంగా మాట్లాడి ఆమె ఇప్పటికీ అదే మనోవేదనతో ఆమె బీపీ షుగర్ ఆమెకు రేజ్ అయ్యి ఆమె చాలా బాధపడుతుంది. ఇది విషయంలో ఆ సార్ శ్రీధర్ గంగిశెట్టి శ్రీధర్ సార్ గారిని ఎందుకు తీసుకొచ్చినారంటే నేను ఆ కాంప్లెక్స్లో ఆయన బాడీ ఆయన రూమ్లలో బాడేకున్నాను. నేనేదో పని చిన్న బంగారు పని చేసుకుంటూ ఉన్నాను. వాయనని ఈయన అప్రూవల్ అయ్యి ఇలా అండ చూసుకొని ఏమన్నా చేస్తున్నాడేమో అనేసి వాయన పేరు తీసినారు. నేను ఆడ కూడా పని చేసుకోకూడదు అనేసి, నేను అక్కడ కూడా పని చేసుకోకూడదు అనేసి అక్కడ కూడా పని నేను నాకు క్యాన్సర్ వచ్చింది. నేనే కూడా 6 నెలలు 1 సంవత్సరం అవుతుంది షాప్ బంద్ చేసినాను. సార్ ఇది చూడండి కావర్తే గారు, నేను ఇది కర్నూలు ఒమేగా హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇంత మనిషిని ఇంత బాధపడుతున్నా కూడా వాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారంటే ఏదన్నా ఉంటే మీరు కోర్టు ద్వారా పోండి, మీరు ఏదన్నా లాయర్ ద్వారా పోండి, మీరు అప్రూవల్ కావాలండి, మీకు వచ్చేది ఏదన్నా ఉంటే అక్కడ చూసుకోండి. అంతేగాని ఇలా అడ్డం పడి ఇలా చేసుకుంటాం అలా చేసుకుంటామంటే ఎవరిని సార్, ఎవరిని ఇట్లా చేసేది? అంత పెద్ద మనుషులను బయటికి తీయడం ఏమన్నా సబబేనా? వాళ్ళ పేరున్న మనుషులను మేము వాళ్ళ కాంప్లెక్స్లో బాడేకున్నంత మాత్రాన వాళ్ళ ఇది తీసుకొని ఇది చేసుకుంటామా? ఎవరైనా వస్తారా? వాళ్ళు ఆలోచిస్తారు కదా, అది వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఆ సార్ను మేము ఎప్పుడూ రీచ్ కాలేదు, వాళ్ళతో ఏం మాట్లాడము. ఇది మా స్వయంగా మేము చేసుకుంటున్న పని ఇది. కాబట్టి ఏదన్నా ఉంటే కోర్టు లాయర్ ఉన్నారు కదా సార్, లీగల్గా పోమనండి. వాళ్ళకి ఏదన్నా వచ్చేది ఉంటే ఆ ద్వారా వాళ్ళను అప్రూవల్ కామనండి. ఇది సార్, మేమైతే వాళ్ళ పెద్ద మనుషుల పేర్లు తీసి వాళ్ళు ఏదైనా వేరే రాజకీయాలలో వేరే పార్టీల తరపున ఏదన్నా వాళ్ళకి ఏమన్నా ఉన్నాయేమో మాకైతే తెలియదు సార్. ఈ నేను ఆయన కాంప్లెక్స్లో ఉన్నాననేసి అట్లా లింకు పెట్టి ఏదన్నా చేస్తున్నారేమో ఉండొచ్చేమో, కానీ ఇదైతే మాత్రం మా స్వయంగా చూసుకుంటున్నాం. ఏదంటే లాయర్లు ఉన్నారు, కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, అప్రూవల్ కాండి సార్. ఆయన పేరు తీసుకొచ్చి నువ్వు ఆయనను బదలాం చేసి నేను ఆయన షాపులలో ఉండకుండా ఆడి నుంచి కూడా నన్ను ఇది చేసి మా ఆయనను బదలాం చేసి ఆయన నేను 10-12 ఏళ్ళు అవుతుంది అక్కడ ఉండడు, అక్కడ కూడా నేను పని చేసుకోకూడదు అంటే ఆ బజార్లో కూడా నన్ను బదలాం చేయనీకి చూస్తున్నారు సార్ వాళ్ళు. డబ్బు కోసం సైబర్ నేరస్తులు చెప్పే మాయమాటల ఉచ్చులో పడి మోసపోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగల డిఎస్పీ చిదానందరెడ్డి హెచ్చరించారు. తక్కువ సమయంలో కట్టిన డబ్బుకు రెట్టింపు చెల్లిస్తామంటూ వచ్చే యాప్లను నమ్మవద్దని ఆయన సూచించారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ
సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. మోసపోయిన తర్వాత పోయిన డబ్బును రికవరీ చేయడం కష్టసాధ్యమవుతుందని, మోసగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. యాప్ల పేరుతో మోసాలకు గురవుతూ ఉన్నటువంటి బాధితులు పోలీసుల దగ్గర రావడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఉచితంగా ఏదైనా వస్తువులు ఇస్తామన్నా, లేదా తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామన్నా, లేదా తక్కువ సమయంలో రెట్టింపు కానీ మూడింతలు కానీ డబ్బులు ఇస్తామన్నా డబ్బులు కట్టి నష్టపోతున్నారు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తక్కువ సమయంలో రెట్టింపు ఇవ్వడం లేదా మూడింతలు ఇవ్వడం అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి చర్యలుగా భావించి అలాంటి వారి ఉచ్చులో పడకండి. ఎవరైనా అలాంటి యాప్లు ఏదైనా కూడా మీకు పంపిస్తే అందులో జాయిన్ కావద్దు, పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి. ముఖ్యంగా ఇలాంటి వాటివి మా దృష్టికి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఈ రికవరీ అనేటువంటిది అప్పటికే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వల్ల రికవరీ అనేటువంటిది కష్టమవుతుంది. కేవలం వాళ్ళను చట్టపరంగా కోర్టు ఎందు ప్రవేశపెట్టడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎవరు కూడా ఇలాంటి వాటి బారిన పడద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ లో ఉచిత వైద్య అవగాహన శిబిరం ఏర్పాటు. ప్రజల అవసరాలను గుర్తించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్న డిఎస్పీ చిదానందరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ రవికృష్ణ. కాపు నేత వంగవీటి మోహన్ రంగకు ఘన నివాళి. రంగ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చిన బలిజ సంక్షేమ సంఘం నేతలు శివరాం, డాక్టర్ రవికృష్ణ ప్రసాద్. ఆస్తి తగాదాలో టీడీపీ నేతల దుష్ప్రచారం. నిజ నిజాలు తెలుసుకుని వ్యాఖ్యానించాలన్న వరలక్ష్మి కుటుంబ సభ్యులు ప్రసాద్, రూప. సైబర్ నేరస్తులపై నిఘా. మాయమాటలు నమ్మి మోసపోవద్దన్న డిఎస్పీ చిదానందరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.